ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కుజగ్రహ స్థాన మార్పు జరగబోతుంది ఈ గ్రహ మార్పు యొక్క ప్రభావం వల్ల మీన రాశి వారిపై ఎలా ఉండబోతుంది అలాగే మీరు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వేద శాస్త్రం ప్రకారం కుజగ్రహాన్ని మంగళుడు అని కూడా పిలుస్తారు తొమ్మిది గ్రహాల్లో బలమైన గ్రహాల్లో కుజగ్రహం ఒకటి అయితే అక్టోబర్ మూడున కుజుడు కన్యా రాశి నుండి తులారాశిలోకి సంచారం చేశాడు నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలోనే ఉంటాడు కుజుడు అక్టోబర్ మూడున సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి కన్యా రాశి నుండి తులారాశిలోకి మారాడు ఈ గ్రహ రవాణా మీనరాశి వారికి ఎనిమిదవ ఇంట్లో జరగడం వల్ల ప్రతికూలంగా ఉండబోతుంది రాష్ట్రంలోని అంగారకుడు యొక్క ప్రభావం భాగస్వామ్య వనరులు సాన్నిహిత్యం మరియు పరివర్తనపై ఎక్కువగా తీవ్రతరం చేయవచ్చు ఆర్థిక పరంగా మరియు అధికార పదవుల కోసం పోరాటాలకి దిగకుండా ఉండాలి విభేదాల్ని నివారించండి ఈ సమయంలో లేనిపోని నిందలు మోయవలసి వస్తుంది అకారణంగా వివాదాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి చికాకు ఉంటుంది అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున మీరు ఈరోజు దైవ నామస్మరణం చేయండి ముఖ్యంగా ధనం ఎక్కువగా ఖర్చు చేయకండి అనవసర ఖర్చులకి గుడ్ బై చెప్పండి ఇంకా ఏ పనైనా మీకు ఉన్నతంలో చేయండి ఏ పని చేసే ముందు లేదా ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇక మీనారాశి రాశి వారు ప్రతిరోజు నామస్మరణ చేయాలి మరియు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి అలాగే పేదలకు దాన అన్నదానం చేయాలి వచ్చే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖిలో భవంతు